శుభోదయం. మంగళవారం నాటి మీ రాశి ఫలితాలు. మేషం, కుటుంబంలో నెలకొన్న అనిశ్చితులు అశాంతి క్రమంగా తొలగిపోగలవు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ మనోభావాలు బయట వ్యక్తం చేయండి. కాంట్రాక్టర్లకు రావాల్సిన ధనం కొంత ఆలస్యంగా అందుతుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వృషభం, బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. వైద్యులకు ఒత్తిడి, ఆడిటర్లకు ఆటంకాలు తప్పవు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పారిశ్రామిక రంగంలో వారికి కార్మికులకు మధ్య పరస్పర అవగాహన లోపం. ముఖ్యుల నుండి ధన సహాయం లభించడంలో ఒక అడుగు ముందుకు వేస్తారు. మిథునం, ఫ్యాన్సీ గృహోపకరణాల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దైవ పుణ్య కార్యక్రమాలకు విరివిగా ధనం వ్యయం చేస్తారు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల తోడ్పాటు లభిస్తుంది. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తుతాయి. కర్కాటకం, సిమెంట్ ఇటుక కలప వ్యాపారస్తులకు పురోభివృద్ధి. దూర ప్రయాణాలు మీకు అనుకూలించగలవు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో అధికమైన జాగ్రత్త అవసరం. వ్యవసాయ తోటల రంగాల్లో వారికి ఊహించని మార్పులు సంభవిస్తాయి. కోర్టు వ్యవహారాలలో ఫ్లేడర్ గుమస్తాలకు చికాకులు తప్పవు. సింహం, విద్యార్థులకు స్నేహ బృందాలు విస్తరిస్తాయి. ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు ప్రగతి ప్రగతిలో నడుస్తాయి. అలౌకిక విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. భాగస్వాముల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకురాగలవు. ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. కన్య, స్టేషనరీ ప్రింటింగ్ రంగాల వారికి సామాన్యం. దైవ పుణ్య సేవా కార్యక్రమాల పట్ల మరింతగా ఆసక్తి పెంచుకుంటారు. ఆత్మీయులను విమర్శించడం వల్ల చికాకులు తప్పవు. లిటిగేషన్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. మిత్రులతో సంభాషించడం వల్ల మీలో మానసిక ధైర్యం, కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటాయి. తుల, ఆర్థిక విషయాలు సంతృప్తి కానవస్తుంది. ఎదుటివారి నుండి విమర్శలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నిర్మాణ పనులలో ఒత్తిడి, జాప్యం వల్ల చికాకులు తప్పవు. షాపింగ్ వ్యవహారాలు, ఒక ఆరోగ్యం విషయంలోనూ ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ఖర్చులు అధికం కావడంతో స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. వృశ్చికం, స్టేషనరీ ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులు ఓర్పు, నేర్పుతో విజయాన్ని సాధించగలరు. ఏదన్నా అమ్మకానికే చేయి ప్రయత్నాలు వాయిదా పడగలవు. ఉద్యోగస్తులపై అధికారులతో సంభాషించేటప్పుడు మెలకు అవసరం. పాత వస్తువులను కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ధనస్సు, వైద్యులు శస్త్రచికిత్సల సమయంలో ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. మీ నిర్లక్ష్య మతిమరుపుకు కారణంగా సమస్యలు ఎదుర్కోక తప్పదు. హామీలు, ఇతరులకు ధన సహాయం చేసే విషయంలో పునరాలోచన చాలా అవసరం. మకరం, పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ప్రభుత్వ సంస్థల వారికి ఆశించినంత గుర్తింపు లభించదు. విలువైన పత్రాలు, రసీదులు అందుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. వాహన చోదకులకు ఊహించని చికాకులు తలెత్తుతాయి. కుంభం, స్త్రీలు వస్త్రములు, ఆభరణములు వంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. వ్యాపారంలో కొంత నిరాశను ఎదుర్కొంటారు. సహకార సంఘముల వారికి, రాజకీయాల వారికి చికాకు తప్పదు. ఊహించని చికాకులు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. మీనం, ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి శ్రమించిన ఫలితాలు వస్తాయి. బంధువుల రాకతో ఆకస్మిక ఖర్చులు అధికమవుతాయి. పాత బాకీలు తీరుస్తారు. వైద్య, న్యాయ రంగాల వారికి ఏకాగ్రత ప్రధానం. ధన్యవాదాలు.